అది రెండు వేల పదిహేను వరల్డ్ కప్ బలమైన జట్టుతో టీమిండియా బరిలోకి దిగింది లీగ్ దశలో ఒక్కో జట్టును మట్టి కరిపిస్తూ దూసుకెళ్లింది లీగ్లో మొత్తం ఆరు మ్యాచ్లకు గాను ఆరు మ్యాచ్లను గెలిచి పట్టికలో తొలి స్థానంలో నిలిచింది క్వార్టర్ ఫైనల్స్ లో కూడా బంగ్లాదేశ్ విరిచి సగర్వంగా కు వెళ్లింది అప్పుడున్న ఫామ్ లో సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడించడం ఖాయం అనుకున్నారు భారత క్రికెట్ అభిమానులు కానీ తొంభై ఐదు పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది ఆ మ్యాచ్ లో స్మిత్ సెంచరీతో కదం తొక్కాడు రెండు వందల ముప్పై మూడు పరుగులకి టీమిండియా చాప చుట్టేసింది లీగ్ దశలో ఒక్క ఓటమి లేకుండా సెమీస్ వరకు వెళ్లి ఒక్కసారిగా జారిపడిందని అభిమానులు తీవ్ర నిరాశలో కుంగిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ వచ్చేసరికి కూడా భారత్ బలమైన జట్టే ఆల్రౌండర్లు అనుభవం దూకుడు దుర్భేజ్యమైన బ్యాటింగ్ పేస్ బలంతో బరిలోకి దిగింది ఇంగ్లాండ్ మ్యాచ్ వరకు భారత్ దూకుడుకు తిరిగేలేదు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో టెన్షన్ పుట్టించిన వెస్టిండీస్ మ్యాచ్ లో తిరిగి పుంజుకుంది ఇంగ్లాండ్ మ్యాచ్ లోను పోరాడిన టీమిండియా విజయ తీరాలకు చేరలేకపోయింది అయితే ఈ మ్యాచ్ ఓడినందుకు కొందరు అభిమానులు సంతోషంగానే ఉన్నారు రెండు వేల పదిహేనులో లీగ్ దశలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సెమీస్ జారిపడిందని ఇప్పుడు ఓడిపోవడం ఒకింత మంచికేనని అభిప్రాయపడుతున్నారు అన్ని మ్యాచ్లు గెలుస్తూ పోయి చివరికి డీలా పడేదని ఇప్పుడు క్రికెటర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడతారని ఫైనల్కు వెళ్లేది టీమిండియానేనని జోస్యం చెబుతున్నారు మరోవైపు ఈ ఓటమి ద్వారా పాక్ ను ఇంటి బాట పట్టించినందుకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాగా సెమీస్ చేరాలంటే భారత్ ఇంకో మ్యాచ్లో గెలవాలి రేపు బంగ్లాదేశ్ తో జరగనున్న మ్యాచ్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను మీ వరలక్ష్మి హలో అండి నేను మీ సురగాలి సుధీర్ హాయ్ హలో నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని హలో నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్ హలో అండి నేను మీ చిత్రలేఖ హాయ్ నేను మీ మచ్చి మాధవి